మావాలు తరుకోబోతే వాళ్ళని కొట్టాలని ట్రై తప్ప రిమోట్ తో తప్ప ఇది సెన్సార్ లాంటి ఉన్నాయి కూడా కొన్ని ఎత్తుకొని శ్రీదేవి మేము దాదాపు 7 మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము నైట్ 9:30 తర్వాత 9:39 లోపల ఒక 4 నంబర్స్ దొంగలు వచ్చి ఇక్కడ మా ఇంట్లో కబోర్డ్ లో ఫస్ట్ కింద బెడ్ రూమ్ లో ఉన్నటువంటి కబోర్డ్ లో ఒక పనిమిసోరాలు గోల్డ్ తర్వాత పూజలో ఉన్నటువంటి పూజ సామాన్లు ఒక 8 వేల దాకా అమౌంట్ ఉంది అది కూడా తీసుకొని వెళ్ళారు సార్ తర్వాత వచ్చి ఇక్కడ లాస్ట్ మంత్ కూడా ఒక దొంగతనం జరిగింది లాస్ట్ మంత్ 9/8 జరిగింది అప్పుడేదే మా ఇంట్లో ల్యాప్టాప్ ఒకటి పగలగొట్టేశాడు అప్పుడు మేము దొంగని క్యాచ్ చేసాము ఇప్రజా ఈ రోజు అయితే నేను యాక్చువల్లీ మా విలేజ్ కి ఉన్నాను మాకు తెలిసిన వాళ్ళ ద్వారా పక్క ఇంటి వాచ్మెన్ లేకపోయేసరికి వాళ్ళు నైట్ లో చెకింగ్ కోసం వచ్చినప్పుడు బయట లాక్ ఉండి లోపల సౌండ్స్ వస్తున్నాయని వాళ్ళు ఫోన్ చేయడం ద్వారా మాకు ఈ దొంగలు ఉన్నారన్న విషయం తెలిసింది వెంటనే మేము మా ఇంటికి చేరుకునేసరికి దొంగలు ఉన్నారు మాకు రిలేటివ్స్ కొంతమంది ఎంటర్ అయ్యేసరికి వాళ్ళు కొట్టుపోయి పారిపోయారు సార్ మళ్ళీ మేము ఇంట్లోకి రాలేదు పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే కబోర్డులన్నీ ఓపెన్లో ఉన్నాయి చిందరవందరగా ఉన్నాయి రూమ్స్ అంతా పూజ రూమ్లో సామాన్లు ఏమీ లేవు కబోర్డ్ ఓపెన్ చేయక అందులో ఉన్న గోల్డ్ ఒక నలుగుసుల దండ బ్యాంగిల్స్ రింగ్స్ కమ్మలు అండ్ కాలు పట్టీలు ఒక 8 వేల దాకా అమౌంట్ ఉంది సార్ ఏది కనపడలేదు సార్ సార్ వాళ్ళందరూ వచ్చారు చాలా మంది డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చారు అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు నా దగ్గర డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు సార్ కేసు ఫైల్ చేయడానికి వెళ్తాను సార్ అదేవిధంగా ఇక్కడ మాకు ఒక సహాయం చేయాలి పోలీస్ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటే నైట్లో ఇక్కడ చాలా ఎవరు ఉండరు అన్నమాట నిర్మానుష్యంగా ఉంటుంది బట్ ఇక్కడ రిచెస్ట్ పీపుల్స్ కూడా ఉన్నారు పక్కన అపార్ట్మెంట్స్ అంతా ఉన్నాయి కానీ సౌకర్యం లేదు వీధి లైట్లు లేవు ఇప్పుడు దాదాపు ఈ 7 మంత్స్లోని 2 టైమ్స్ అనేది చాలా నమ్మశక్యంకారి విషయము ప్లస్ ఇక్కడ స్టే చేయాలన్నా కూడా ఇంకెవరికైనా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు నైట్లో ఇక్కడ ప్యాట్రోల్ నిర్వహించాలని కోరుకుంటున్నాను ఎల్ శ్రీదేవి అని వీళ్ళు తుమ్ములుగా ఉంటారు సాయిరోజు డాబా పక్కన ఐసోలేటెడ్ ప్లేస్ లో ఒకే ఇల్లు డ్యూప్లెక్స్ వస్తుంది ఇక్కడ కావాలి ఉంటున్నారు వాళ్ళు నేను ఈవినింగ్ ఊర్లో వాళ్ళ నేటివ్ వచ్చి ఎన్ఆర్ కమ్ముతుంది అక్కడ ఏదో జాతర ఉందని చెప్పి ఇంటికి తాళం వేసుకున్నారు ఇంటికి తాళం వేసుకున్న తర్వాత అరౌండ్ 9 o'clock ఒక ఇద్దరు వ్యక్తులు రాత్రి దీంతో ఇంట్లోకి ప్రవేశించి అక్కడ దొంగతనం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే టైంలో పక్కన వీళ్ళు వాళ్ళు వీళ్ళు చూసి వాళ్ళు నడిస్తే వాళ్ళ చేతిలో రాబడతో బెదిరిస్తూ ఇంట్లో పారిపోయినారు మళ్ళీ దాని తర్వాత శ్రీదేవి గారు వచ్చి